జబర్దస్త్ చెస్ లో ఇద్దరు రాజులు ఉంటారు కామెడీ లో ఒకటే రారాజు ఉంటారు ఆ ఒకటే రారాజే మన బెస్ట్ ఆఫ్ జబర్దస్త్ సో మరి అలాంటి బెస్ట్ ఆఫ్ జబర్దస్త్ ఎపిసోడ్స్ ని స్టార్ట్ చేసేద్దామా లెట్స్ స్టార్ట్ బెస్ట్ ఆఫ్ జబర్దస్త్ విక్రమార్కుడు మూవీలో అత్తిల సత్యబాబును చూసాం అతను చేసిన కామెడీని చూసి ఓ తెగ నవ్వుకున్నాం కానీ ఇక్కడ విక్రమార్కుడు స్కిట్ లో ఇద్దరు సత్యబాబులు ఉన్నారంటండి ఒక సత్యబాబుకే నవ్వలేకపోయాం ఇంకా ఇద్దరు సత్యబాబులు అంటే అమ్మో ఇంకెంత నవ్వుకోవాలి హా నేను చెప్పలేను మీరే చూసేయండి मब्बुल मब्ब गुरी मब्बगा असल नू महेश पक्न हीरोइन शाकाहार मांसाहार आवड़क इपड़े शाख इस्त आलोचन तप शाकाहार आलोचने मोसमारा मनं తీసేవా తవ్వేవా ఏదో పురాతన వస్తువులు బయటపడినట్టు పడుతున్నాయి చూసి मोसम जी నీకు కరువు గురించి చెప్పాలంటే అసలు కరువు అంటే ఏంటో నీకు తెలుసా కరువు విలువ ఎలా ఉంటుందో తెలుసా కరువు గురించి కరువుకే చెప్తున్నాడు అది ఎలా ఉంటుందంటే వర్షం కురిసిన రాత్రి ఒక అమ్మాయి వస్తుంది నువ్వు తలుపులు తెరుస్తావు వర్షం కురిసిన రాత్రి ఆ అమ్మాయి వస్తూ 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 సడన్ గా వర్షం ఆగిపోయింది అప్పుడు ఉండే కరువు నీకు ఎలా ఉంటుందో తెలుసా జూలై తర్వాత ఆగస్టు వస్తుంది ఆగస్టు నెలలో రాఖీ పండుగ వస్తుంది అప్పుడు నువ్వు కోరుకున్న అమ్మాయి రాఖీ కట్టడానికి వస్తుంది అప్పుడు నువ్వు కోల్పోయిన కరువు నీకు ఎలా ఉంటుందో తెలుసా నాకు కరువు లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్ ప్రతి రోజు ప్రతి క్షణం నేను కరువు గురించి ఆలోచిస్తాను సార్ ఎక్కడ ప్రామిస్ కోల్పోతానని చెప్పని ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను సార్ మీరు చెప్పిన వర్షాలు రావచ్చు రాకపోవచ్చు రాఖీ పండుగ అమ్మాయిలు వచ్చి రాఖీ కట్టొచ్చు కట్టకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు ఆ కరువు ఎరను ముంచేస్తానని నాకు తెలుసు సార్ మా వాడి చెరవ చివర కోరిక ఒకటే సార్ వాడి కరువులో ఉన్నప్పుడు వాడి చెయ్యి ఎదురుగా ఉన్న అమ్మాయి భుజం మీద ఉండాలి దాన్ని గోకుతూనే ఉండాలి గోకుతూనే ఉండాలి నాకు టైం ఏం సార్ నేను ఇప్పుడు ఒక అమ్మాయిని గోకుతాను మాట ఇచ్చా నో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఐల్ బి ఆన్ దట్ డ్యూటీ సార్
చెప్పండి రాజీవ్ కనకాల గారు, అందులో కాలా తప్ప ఏది సిట్టవలేదు నీకు చెప్పు. సార్, 7 రోజులుగా మా భార్య కనబడతలేదండి. మీరు 7 సంవత్సరాలు కనబడట్లే, మేము చూడట్లే. సార్ అది కాదండి, ఆ బావోజీ గంగు కిడ్నాప్ చేశారండి. చెప్పరా పత్తి, చెప్పరా పత్తి. అరే బావోజీ, పరాయి అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడానికి సిగ్గు లేదురా, సిగ్గు లేదురా. మీ సంగతి చూడడానికి వస్తాడు. ఉన్నాడా? బావోజీ, నువ్వు పిలిపించి తిట్లా బిట్లా ఈడొచ్చాడేంటి? ఎవడీడు? ఈడ ఇందాక నువ్వు కరువు మీద ఒక డైలాగ్ చెప్పావు కదా, దాని మొత్తానికి కట్అవుట్ ఈడే. మా బావతో పెట్టుకోవడానికి మీకు ఎన్ని గుండెలు రా, నేనేం తిట్లేదు కదా. ఉండు, మీరు ఎన్ని సందులు పరిగెట్టినా తరివి తరివి చంపుతా. అవసరం లేదు, మావాడు ఎప్పుడు సందులోనే ఉంటాడు. నువ్వు కూడా తరమాల్సిన అవసరం లేదు, పక్క సందులోనే ఉంటావు. చూడు, ఒక కాట్రాజు ఒక ప్రభాస్ యుద్ధం చేసుకుంటే ఎలా చూద్దు. ప్రభాస్ కాట్రాజు యుద్ధం నువ్వు చూడు, ఇద్దరు కాట్రాజులు యుద్ధం మేమందరం చూస్తాం. ఆ పక్కన అడుగో, ఇలాంటి పొద్దున్నే అద్దంలో 100 చూస్తుంటా నేను. నీ ఫేస్ అన్నిసార్లు చూసుకుంటావా? మీ సంగతి ఇలా కాదురా, ఏంటర ఎక్కువ చేస్తున్నారు. మమ్మల్ని ఏమనొద్దు, ఆ ఇద్దరు పిల్లలు ఒక పిల్ల తల్లి నా దగ్గర ఉంది. ఎవరు? ఇదిగో దీని తల్లి రష్మి. మీ దగ్గర ఉందా? రష్మి నాకు వదిలేండి, మిమ్మల్ని అందరిని వదిలేస్తాను. వదిలేమంటే కుదరదు, తల్లి కూతురు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిని బాగా చూసుకుంటాం, మీరు హ్యాపీగా పిల్లండి. రష్మి రష్మియా? అవును, ఆవిడ రష్మి గౌతమ్, ఇది రష్మి భూతం. రష్మి భూతం. నువ్వు లోపలికి ఆడుకో. నువ్వేంటి రష్మియా? సరిపదా సరిపదా. ప్రతి అపార్ట్మెంట్ కి ఒక వాచ్మెన్ ఉంటాడు, ఆ వాచ్మెన్ కి ఒక కథ ఉంటుంది. ఇందులో నేను చెప్పేది వింతే ఉంది అని అనుకుంటున్నారా? అక్కడే ఆగండి. సీసీటీవీ కూడా తెలియని విషయాలు ఈ వాచ్మెన్ కి తెలుసంట. ఇంతకీ ఆ వాచ్మెన్ ఎవరు, అతనికి తెలిసిన విషయాలు ఏంటి, మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రండి, చూడండి, తెలుసుకోండి. నాలో ఏం నచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావే? నా అందం చూసా? కాదండి. నా బాడీ చూసా? కాదండి. నా కామెడీ చూసా? మీరు చెయ్యరు కదండి. నువ్వు లోపలికి పని చేసుకో, నేను వెళ్ళి డ్యూటీకి వెళ్తా. లోపలికి పని చేస్తే సిట్ కనబడతావు, కిందకి వెళ్ళి సిట్ చూస్తా. నమస్తే అండి. నమస్కారం. నా పేరు లాగి రత్న, నేను ఈ ఏరియా ఎస్ఐని, అపార్ట్మెంట్ కూడా ఓనర్ ని నేనే. అయినా టైం అయిపోయింది, సెక్యూరిటీ గార్డ్. నమస్తే సార్. ఏంటయ్యా లేటు? సార్ అంటే తెలుగు భాషలో నాకు నచ్చనిది లేట్ ఒక్కటే. యాక్చువల్ గా నా బండి సర్వీసింగ్ ఇచ్చాను సార్, అందుకని లేట్ అయింది. బండి సర్వీసింగ్ ఇచ్చావు? అవును సార్. నువ్వు సర్వీసింగ్ కి, హర్భజన్ సింగ్ కి, యువరాజ్ సింగ్ కి ఇస్తే డ్యూటీకి ఎలా వద్దాం అనుకున్నావు? మీరు గొప్ప వాళ్ళు సార్. అది నాకు తెలుసు అనుకో సార్. మీ డైలాగ్లు అయిపోయినా మీరు వెళ్ళిపోవచ్చు సార్ లోపలికి. సార్తో మాట్లాడి మాట్లాడి టైం పాస్ అయిపోయింది. ఇంకొక అరగంట డ్యూటీ చేస్తే నా షిఫ్ట్ అయిపోతుంది, ఇంకోటి వచ్చేస్తాడు. సింగులు 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 సింగారానివే నువ్వు, సింగులు 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 సింగారానివే. టైం ఎంత అయిందిరా? అరగంట అయిపోయింది, ఇక్కడ లేట్ అయిపోయి. ఏమరా ఈ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేవా? అరే క్లాస్మేట్స్ మీ, బెంచ్ మేట్స్ మీ. నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత? పాతికేళ్ల క్రితం వీడు చదివి వెళ్ళిపోయిన క్లాస్ లో నేను చదువుకుంటే వాడు క్లాస్మేట్ అంటారా దాన్ని? నా డ్యూటీ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను రా. అపార్ట్మెంట్ అసలే పోలీస్ సార్. రైట్ రైట్. ఇప్పుడు రాత్రి అంతా డ్యూటీ ఒక్కనే చేయాలేమో. అనసూయా ప్లీజ్, నువ్వు అలా చూడకు, నీ కళ్ళ లేదో మత్తుంది. ఎస్, ఆ మత్తు తోటి నేను నిద్రలోకి జారుకుంటున్నా. చిందేస్తూ మందిర్రా, మందేస్తూ సిందైరా. జల్సా చెయ్యి, జల్సా చెయ్యి. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళండిరా. ఇంటికి వెళ్తే మావిడ టీవీ కొనుకరా, టీవీ కొనుకరా అని ఒకటే టార్చర్. అందుకే ఇంటికి వెళ్లకుండా ఇక్కడే తాగి పడిపోతా, మార్నింగ్ ఇక్కడే డ్యూటీ చేసుకుంటా అంతే. తాగడానికి మందుంది, సిగరెట్ లేదు, కొట్టుకుపోయి ఓ సిగరెట్ పట్టరా పోరా. కాలువలో కొట్టుకుపోయా, నదిలో కొట్టుకుపోయా? కొట్టుకుపోయి
కౌసల్యా సుప్రజ రామ పూర్వ ఇంకా పడుకునే ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, చాయ్కి పైసలు సార్. నా ఇంట్లో టీవీ కనపడతలేదు. టీవీ కనపడతలేదా? అద్దాలు పెట్టుకుని చూడండి. టీవీ ఎవడెత్తుకు వెళ్ళిపోయాడు నాకు తెలియాలి. మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? కావాలంటే చెక్ చేసుకోండి సార్, చెక్ చేసుకోండి. చేసుకోండి సార్. టీవీలు ఎక్కడ ఉంటాయ్యా? ఇందుకే నువ్వు టీమ్ లీడర్ గాంధీ. టీవీ దొంగతనానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. నీ వాట 10 రూపాయలు పెట్టాను, తీసుకో. 10 రూపాయల కక్కుర్తి పడి టీవీ దొంగతనానికి సపోర్ట్. నాకేం సంబంధం? ముత్తాతల కాలం నుంచి నువ్వు వాచ్మెన్ గా ఈ అపార్ట్మెంట్ కు చేస్తున్నావని ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలేస్తున్నాను. నేను ఇంటికి వెళ్తానా? ఇంటికి వెళ్తావా? అవును సార్. టైం చూసుకోసారి 6 అవుతుంది సార్. సాయంత్రం 6:30. అంటే మీ డ్యూటీ మళ్ళీ వచ్చింది. ఈ లోపల నా టైం పాస్ అయింది, నేను ఇంటికి వెళ్ళొస్తా. ఇప్పుడు మళ్ళీ పొద్దంతా కొట్టినా నన్ను. ఏదో జరుగుతుంది ఇక్కడ. బీడు రావడం, పెళ్ళాం టీవీ అడగడం, ఇక టీవీ పోవడం. ఇంటెలిజెంట్ నవీన్ ఇప్పుడు ట్రాక్ లో పడ్డాం. ఆలోచించు, పట్టేద్దాం. మందేస్తూ చిందైరా చిందేస్తూ జల్సా చెయ్యి జల్సా చెయ్యి. నేను మళ్ళా పోలేవా? ఆయన నేను ఇంటికి వెళ్ళొచ్చారా? ఈసారి మీ ఆవిడ ఏమడిగిందో? ఏసీ అడిగిందా? సమ్మర్ వచ్చింది కదా, ఏసీ కావాలి, ఏసీ కావాలి అడిగింది అనుకుంటా. కరెక్ట్. నవీన్ పడుకోవద్దు, కేర్ఫుల్ గా. ఇదిగో నువ్వు గ్లాస్ తాగు. నాకు నిద్ర వచ్చేసినట్టు అనిపిస్తుందిరా. అవునా? నువ్వు పడుకో. నువ్వు కూడా పడుకో. నేను కూడా పడుకుంటాను. పడుకో. ఇప్పుడు నేను నిద్రపోతున్నాను. గుడ్ మార్నింగ్ సార్, చాయ్కి పైసలు సార్. సార్ మా ఇంట్లో ఫ్రిడ్జ్. అబ్రా మీ ఇంట్లో ఇప్పుడు ఏసీ పోయింది అంతే కదా? నీకెట్లా తెలుసు? అరే ఒక్కసారి జేబులో చూడు, చిట్టి ఉంటా చూడు, ఇందులో ఆ తీ, అందులో రాసి ఉంటది 10 రూపాయలు ఇస్తున్నాను రాసిందా? కరెస్టే. కరెస్టే అంటారా? కరెస్టే. నువ్వు ఎక్కువ చేస్తున్నావు. చేస్తాంట్రా ఎక్కువ? నువ్వు చేయక, ఆయన చేయక, నన్ను చేయనీయకుండా ఇంకెవరో తిట్టును లాగేది. నీకు కావాల్సింది ఏంటి? నీ సామాను అంతే కదా? అంతే. ఇప్పుడు నన్ను ఫాలోగా. ఈ సామాన్ ఎక్కడ ఉందో నేను పట్టిస్తాను. నాకు చిన్న పని ఉంది భయ్యా. నీతోటే పని ఉందిరా, నీతోటే పని ఉంది. నేను రైల్వే స్టేషన్ లో, నేను రైల్వే స్టేషన్ తర్వాత పోలీస్ స్టేషన్ చాలా ఉంటాయి పద. ఈ ఇంట్లోకి వెళ్ళు సార్. ఇది మా ఇల్లు సార్. వెళ్ళి ఏసీ టీవీ ఫ్రిడ్జ్ ఉండేలా చూసుకోండి రా. డౌటా? యా. అరే రారా, ఇంకేసేపు చూస్తారా లోపల? నీ టీవీ కదా. అరే పెళ్లి కాళ్ళోడా, పెళ్లిలాగా వెతుకుతున్నారా లోపల? ఎరా బయటకు వచ్చిన ఇప్పుడు అవన్నీ చూసుకొని దండాలయ్యా ఉండ అనాలనిపిస్తుంది కదా. తారా కాలం ఇవ్వండి. లోపలికి వెళ్ళి ఒకసారి చూడరా ఏమున్నాయో. ఏమైంది సార్? సారా దండాలయ్యా చూడరా. నాకు తెలుసు సార్, నాకు డౌట్ ఉంది. ఎక్కడ ఉన్నాయో? ఎక్కడ ఎక్కడ ఉన్నాయో మీరు రండి సార్. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి లోపల చెక్ చేయండి సార్. నాయలు ఏముంటాయి లోపల? ఒక చాప జిండు తప్ప ఏముండవు. తెలివైన దొంగ నీ ఇంట్లోనే పెట్టాడు. టీవీ టీవీ ఏసీ టూటన్ ఏసీ. సార్ 10 రూపాయల కక్కుర్తి పడి నేను తీయలే సార్. నేను తీయలే సార్. ఏమో అన్నావు ఇందాక, లేపుతా నేను చేస్తా నువ్వు చేస్తా అన్నావు కదరా. చిట్టి కూడా ఉంది అక్కడ. చిట్టి ఏమన్నా సార్? చిట్టిలో ఏముండదు సార్, ఏముండదు సార్. సార్ మీరు చెప్పినట్టే సామాన్లన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. సాయంత్రం ఆ ఇంటి ఓనర్ గాని చంపేస్తా. మీకు దండ పెడతా సార్. నువ్వు లేరా? అరే తమ్ముడు, అరే తమ్ముడు. అన్నా అన్నా నువ్వు ఆ సామాన్లు నీ నీతి నిజాయితీకి మెచ్చి ఇచ్చేస్తున్నాను, తీసుకొని పోరా. అరే నువ్వు రారా. ఈ సామాన్లన్నీ దొంగతనం చేసి మా ఇంట్లో పెడతా అనుకున్నాడు యాదవా, వాళ్ళ ఇంట్లో పెట్టా. ఇలా జరుగుతుంది నాకు ముందే తెలుసు. ఇప్పుడు అన్ని నాది. మామ ఎక్కడైనా కూతుర్ని ఇస్తాడు, కానీ ఈ మామ కొడుకుల్ని ఇచ్చాడంట. సరే కొడుకులతో పాటు కండిషన్స్ కూడా పెట్టాడంట. ఈ కండిషన్స్ కి మన చంటి చాలా బాధపడిపోతున్నాడంట. ఇంతకీ ఆ మామ ఎవరు, ఆయన పెట్టిన కండిషన్స్ ఏంటో చూసేయండి. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందేని పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసింది. చంటి చంటి, ఒకవేళ నాకని అందమైన అమ్మాయి చూస్తే నన్ను వదిలేస్తావా? అందం గురించి ఆలోచించేవాడి అయితే నిన్ను ప్రేమించేవాడిన చెప్పు. అయితే నన్ను పెళ్లి చేసుకోవా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. కళ్యాణమేమో గానీ నాకు ఇప్పుడు వెంటనే కక్కొచ్చేటట్టుంది.
మీ నాన్న దగ్గర మీద నాన్న పెళ్లి చేస్తారా చేయరా? పెళ్లి ఎందుకు చేయను, పెళ్లి చేస్తాను. కాకపోతే పెళ్లి చేయాలంటే కొన్ని కోరికలు ఉన్నాయి. అవి మాకిద్దరు కొడుకులు ఉన్నారు. అమ్మాయిని చూసి నువ్వు పెళ్లి చేసావు అనుకో, నా కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తా. ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే కష్టం, కానీ మగ్గాడిపిల్లకి పెళ్లి చేయాలంటే ఎంత ఈజీయో. నాన్ సింక్ లో డాన్స్ మీరే సూపర్ కరెక్ట్ గా సరిపోయారు. నీ కొడుకులు ఒకటి ఎరుపు ఒకటి పసుపు. కానీ వీళ్ళకి పెళ్లి చేయాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటది? ఇప్పుడు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు కదా, వీళ్ళిద్దరికి కూడా లవ్ మ్యారేజ్ చేయాలి. నువ్వు బయలుదేరి చెప్తాను. ఎక్కడికి? లోపలికి. రే పిచ్చిదారా, మీకు చెప్తా, పెళ్లి అంటే చాలా సింపుల్ రా, 5 నిమిషాలు అయిపోతుంది. దాని గురించి నువ్వే చెప్పాలి. పాత విషయాలు మాట్లాడద్దు. అమ్మాయిని పడేయాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలరా. ఏంటి ఆ క్వాలిటీస్? చాలా సింపుల్ రా. ఒకటి అందం, రెండు ఆపు. ఎట్ట మొదటిది లేదు, మిగతా రెండు ఉండ కానీ పని చేయవు. ఇంకెందుకు? మీకు మంచి పద్ధతి గల ఒక అమ్మాయిని చూడాలి. చాలా పద్ధతి గల అమ్మాయి కావాలి. నీకు ఎలాంటి వాళ్ళంటే ఇష్టం? నేను చెప్తా, సంపర్ధానికి సంపూర్ణంగా పద్ధతి నిరసంగా ఉండాలి. నీరసంగా ఉండాలి. సంస్కృతి సాంప్రదాయానికి పద్ధతికి నిలువెత్తు నిదర్శనంగా ఉండాలి. అవును. ఇప్పుడు పద్ధతి గల అమ్మాయి అంటే చాలా కష్టం, కానీ చూద్దాం, వెయిట్ చేద్దాం. బస్ స్టాప్ లో ఎవరైనా పద్ధతి గల అమ్మాయి వస్తారో రారు. మీ టాలెంట్ ని ఉపయోగించి మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరైతే అమ్మాయిని దింపుతారో ఆ అమ్మాయినే మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఓకేనా? నేను వెళ్తా. చూడు ఇప్పుడు చూడు. అది అది కాన్ఫిడెన్స్ అంటే అది. నేను వెళ్తా. నువ్వేమన్నా జనాభా ఎక్కడికి వెళ్ళావేంట్రా? వాడు ఒకటి ఫెయిల్ అయ్యాడు, రెండు నువ్వు ట్రై చేయి. నువ్వు ఎలా పడేస్తావు? నాకు సింగింగ్ వచ్చు. పర్ఫెక్ట్ గా పాడతావుగా. అద్దిరిపేట పాట పాడి, పాట పాడితే ఏ అమ్మాయిని పడుతుంది? నీ కళ్ళలో కాటుకుని చూడే నా సోగర్. సామజ గరగమన కాదురా, సామజ వర గమన. సామజ గరి గమన, సామజ వర గమన. స్కిట్టు లేపగలనా నిలవదే నే సొగ. నీ కవిత వస్తుందిగా? రాదు. సరే నువ్వు వెళ్ళి అమ్మాయి పేరు కనుక్కురా, నేను చెప్తా కవిత ఏంటో. నీ పేరేంటి? హరిత. హరిత. నీ పేరేంటి? హరిత అంట. హరితగా, నేను చెప్తాను చూడు. హరిత, ఓ హరిత, నీకోసమే ఈ కవిత. నువ్వే నా జీవితంలో భవిత. ఆపు చూడు ఇప్పుడు చూడు. ఆపు. హరిత హరిత, నేను కాలేజీలో నా లవర్ పేరు సరిత. నేను నీకోసమే రాసి కవిత, నువ్వు కాదంటే మరో ఇంకొకలయ్యా. ఎక్కడ ప్రాస? ఓ ప్రాస లేదు, పద్ధతి లేదు. ఎలా రా ఇట్లయితే? రే నీకు డైలాగ్ చెప్పడం వచ్చు. నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ సాపలాపడితే ఈ భూమి సరిపోదు. నా ప్రేమ సముద్రంలో ఇంకెక్కిపోతే నా ప్రేమ సాపలా సరిపోదు. కవితలకి పడట్లేదు, సాంగులకి పడట్లేదు అంటే ఖచ్చితంగా ఏ అమ్మాయినా సరే బైక్ ఎక్కితే పడుతుంది. అవును. ఈ బండి వేసుకెళ్ళండి. కరెక్ట్ గా అమ్మాయి ముందుకెళ్ళి పీపీ అని హారన్ కొట్టు. ఆండ్రు కొడతా? ఆండు. హారన్ కొట్టు. అదే ఆండ్రు కొడతా చూడు. నీకు ఒకటి పలకదు, వాడికి రెండు పలకదు. ఏ పిల్ల, బైక్ ఎక్కుతావా? నేను రోడ్డు మీద బైక్ ఎక్కను. మరి ఏం ఎక్కుతావు? ఎలారా టెన్ చేస్తా? స్టప్ వేసిన అమ్మాయి ఆ కొట్టిద్దేమో, ఆ కొట్టిద్దేమో. ఓ పాట వేస్తాను, పర్ఫెక్ట్ డాన్స్ చేయండి. ఇక దానికి పడకపోతే నేను ఏం చేయలేను. సరేనా? డాన్సులు చేయడం రాదు, కవితలు చెప్పడం రాదు, పాటలు పాడడం రాదు, డైలాగులు చెప్పడం రాదు. ఎందుకురా మీ బతుకులు? ఏదో ఒకటి చేసి అమ్మాయిని పడేయండి రా, లేకపోతే ఎలాంటి అనామకుడు వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటాడు రా. అదిగో ఎవడో వచ్చేసాడు.
ఎవరా నువ్వు? రోమియో. ఆ అమ్మాయితో నీకేంట్రా పని? ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి ఇంత గ్యాప్? పిచ్చి పిచ్చి చెలేకు మా వాళ్ళు ఇద్దరు ప్రేమిస్తున్నారు. ఆ అమ్మాయి జోలికి వచ్చారంటే నరికేస్తాను. ఏది ఆ అమ్మాయి జోలికి వెళ్తే మా అందరిని నరికేస్తావా? కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మాలి. డ్యూట్ డ్యూట్ ఈ అమ్మాయి ఖచ్చితంగా నాకే పడుతుంది. ఉంటే ప్రూవ్ చేయి. ప్రూవ్ చేస్తా. లాంగ్ డ్రైవ్ వెళ్దాం వస్తావా? అమ్మో లాంగ్ డ్రైవా? అడిగినందుకు ఫీల్ అయ్యావా? అడగకపోతేనే ఫీల్ అవుతారు. రా ఊపుకుంటే వెళ్ళిపో. సిగ్గులేదురా, రోడ్డు మీద ఒక అమ్మాయిని పడేయడం చేత కాదు. ఎందుకు రా మీ బతుకులు? ఇంకొక అమ్మాయిని ట్రై చేద్దామండి ప్లీజ్. ఇంకొక అమ్మాయిని ట్రై చేసేది ఉన్న ఒకటే ట్రై చేసుకోవడానికి లేదు. నా కొడుకులకు నువ్వు పెళ్లి చేయలేవా? ఏటా పెళ్లి చేసేది? అసలు నీ కూతురు నేను పెళ్లి చేసుకోలేను. నీకు నెత్తి మీద జుట్టు లేదు, దీని మొహానికి అందం లేదు, వీళ్ళకి అవి రెండు లేవు. నువ్వు ఇంకొకటి ఎత్తుకో, నేను ఇంకో దాన్ని ఎత్తుకుంటా. ఏమండి వాళ్ళ ఇద్దరు పరిస్థితి ఏంటండి? ఎవరిది వాడు ఎత్తుకుంటాడు? నువ్వు మళ్ళీ మళ్ళీ అడగకూడదు అట్లా. పదండి ఈరోజు ఎపిసోడ్ చూసి బాగా నవ్వుకున్నారు కదా. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.